హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమావర్ల్డ్. ఈ రోజు వీడియోలో ఈ క్యూట్ క్యూట్ బుక్ మార్క్స్ ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అండ్ దీంతో పాటు ఇంకో రెండు రకాల బుక్ మార్క్స్ ని కూడా చూపిస్తాను, అది ఎలాగో చూసేద్దాం. దానికన్నా ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం. ముందుగా ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం కలర్డ్ పాప్సికల్స్ ఉంటాయి కదా, ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతాయి. అవి లేకపోతే ఐస్ క్రీమ్ స్టిక్కి కలర్స్ వేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి పాంపామ్స్ స్టిక్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న పాంపామ్స్ చిన్నగా ఉన్నాయి కదా, అందుకే రెండు స్టిక్ చేస్తున్నాను. ఇవి రెండు అతికించుకున్నాక దీనిపైన టూ ఐస్ ఉన్నాయి కదా, ఇవి ఐస్, ఐస్ని పాంపామ్స్ పైన స్టిక్ చేసుకుంటున్నాను. అంతే, మన ఫస్ట్ బుక్ మార్క్ రెడీ అయిపోయినట్లే. ఆ తర్వాత ఈ బుక్ మార్క్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఫస్ట్ ఒక టాజిన్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం యాన్ బాల్స్ ఉంటాయి కదా, దానిలో నుంచి ఒక పీస్ ఆఫ్ థ్రెడ్ని కట్ చేసుకొని మళ్ళీ ఆ థ్రెడ్తోనే ఇలా చేతికి ఒక 15 times చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని ముందుగా కట్ చేసుకున్న థ్రెడ్తో ఇలా ముడివేసేసుకోవాలి. ఇలా ముడివేసుకున్నాక మళ్ళీ ఇంకొక పీస్ ఆఫ్ థ్రెడ్ కట్ చేసుకొని దాన్ని నెక్ దగ్గర ముడేసేసుకోవాలి. ఇలా ముడివేసుకున్నాక కింద సీజర్తో జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక కింద టాజిల్స్ అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి. అంతే, మన టాజిల్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని క్లిప్తో ముడివేసేసుకోవాలి. క్లిప్లో దూర్చేసి మనకు కావాలి అనుకున్నంత లెంత్ వరకు ఉంచుకొని ముడివేసేసుకోవాలి. ముడివేసుకున్నాక ఆ మిగిలిన థ్రెడ్ని కట్ చేసేసుకుంటే మన సెకండ్ బుక్ మార్క్ రెడీ. దీన్ని ఇలాగా బుక్ లో యూజ్ చేసుకోవచ్చు. ఈ బుక్ మార్క్ చూసారా, ఇందాక చేసుకున్నాం కదా టాజిల్ సేమ్, అలాగే వేరే కలర్ థ్రెడ్ తో టాజిల్ చేసుకొని దాన్ని ఇంకో కలర్ పాప్సికల్ కి హోల్ పెట్టేసుకొని దాంట్లో థ్రెడ్ ని గుచ్చేసుకొని ముడివేసేసుకుంటున్నాను. ఇక్కడ పాప్సికల్ కి హోల్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా స్టిక్ విరిగిపోకుండా పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఆ థ్రెడ్ని మనకు కావాలనుకున్న లెంత్ వరకు ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి. అంతే, మన ఇంకొక బుక్ మార్క్ కూడా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక ఫోమ్ షీట్ తీసుకొని దానికి ఒక బాటిల్ క్యాప్తో రౌండ్ షేప్ గీస్తున్నాను, ఫేస్ లాగా అన్నమాట. ఇలా రౌండ్ షేప్ గీసుకొని దాన్ని జాగ్రత్తగా సీజర్తో కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫోమ్ షీట్ అనే కాదు, మన దగ్గర ఏ మెటీరియల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు కావాలనుకున్న షేప్లో కట్ చేసుకొని ఇలా పాప్సికల్కి స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ వీటిపైన డిజైన్స్ మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా కూడా వదిలేయచ్చు. మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేవి జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ లాగే. మీరు మీ క్రియేటివ్నెస్ని యూజ్ చేసుకొని మీ దగ్గర అవైలబుల్గా ఉండే ఐటమ్స్తో రకరకాల షేప్స్లో సైజెస్లో వీటిని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫ్లవర్ బుక్ మార్క్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం కూడా సేమ్ ఇందాకట్లాగే ఇంకో కలర్ ఫోమ్ పేపర్ తీసుకొని దానిపైన ఫ్లవర్ షేప్ డ్రా చేశాను. దాన్ని జాగ్రత్తగా సీజర్తో కట్ చేసేసుకుంటున్నాను. దీని లోపల ఎల్లో కలర్ చిన్న సర్కిల్ లాగా ఎల్లో కలర్ కట్ చేసేసుకొని స్టిక్ చేసేసుకుంటున్నాను. అంతే, మన ఫ్లవర్ రెడీ అయిపోతుంది. దీన్ని నేను నార్మల్ ఐస్ క్రీమ్ స్టిక్కి స్టిక్ చేసేసుకుంటున్నాను. స్టిక్ చేసుకొని దీనిపైన గ్రీన్ కలర్ స్కెచ్తో లీవ్స్ లాగా డ్రా చేసేసుకుంటే మన ఫ్లవర్ బుక్ మార్క్ కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మన లాస్ట్ బుక్ మార్క్ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్, జస్ట్ ఒక పేపర్ క్లిప్ అండ్ పీస్ ఆఫ్ రిబ్బన్ ఉంటే సరిపోతుంది. రిబ్బన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పేపర్ క్లిప్లో ఇలా దూచేసుకోవాలి. దూచుకొని పైన హోల్లో రిబ్బన్ని దూచేసుకోవాలి. జస్ట్ ఒక ముడిలాగా వేసేయాలి. అంతే, ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అన్నమాట. ఇలా మనం చేసుకునే బుక్ మార్క్స్ని ఎవరికైనా స్పెషల్గా గిఫ్ట్ కార్డ్ చేయొచ్చు. సో ఫైనల్లీ బుక్ మార్క్స్ అన్నీ ఎలా చేయాలో చూసేశారు కదా. ఇందులో మీకు ఏ బుక్ మార్క్ బాగా నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.